ప్రస్తుత తెలంగాణ రాజకీయ పరిస్థితులు ఎర్రెస్పెక్ట్ పార్టీ మనం కాస్త చర్చించుకొని ఎనలైజ్ చేద్దాం బీజేపీ బండి సంజయ్ వల్ల తీసేయటానే ఒక్క వరవడి తగ్గింది అని సోషల్ బైట్స్ ఎక్కడ తీసుకుని బండి సంజయ్ తీశారుగా ఇప్పుడు బీజేపీ ఏముందండి కాంగ్రెస్ కొట్టేసిందిగా హవా అన్నారు ఎందుకు సడన్ గా ఈ రెండు నెలల మూడు నెలల గ్యాప్ లోనే ట్విస్ట్ ఇట్లా కాంగ్రెస్ బీజేపీ కొంత గుంజుకున్నటువంటి మాత్రం మాట సహజమే కరెక్టే కూడా కర్ణాటక ఎన్నికల్లోనే కేసీఆర్ బీజేపీ తోటి రాజీపడ్డాడు బీజేపీకి తనకు వ్యతిరేకంగా తన క్యాండిడేట్స్ని పోటీ పెట్టలే బీఆర్ఎస్ కంటెస్ట్ పెడతా పెడతా అన్నాడు పెట్టకుండా జేడిఎస్కి సపోర్ట్ చేద్దామని చేశాడు చేస్తే ప్రజలు దాన్ని తిరస్కరించి అది అర్థం చేసుకొని ముందే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు తెలంగాణలో ఏంది ఇక్కడ హిందూ ముస్లిం ఉండటం వలన యాంటీ ముస్లిం ఓటర్స్ తోటి కొంచెం బీజేపీకి ఓట్లు పడే అవకాశాలున్నాయి అవతలవాడు బలహీనుడు అనుకుంటే వాడికి మోసం చేస్తాడు కేసీఆర్ దాంట్లో అనుమానమే లేదు ఎప్పుడైతే బండి సంజయ్ని మార్చాడు దానివల్ల కేసీఆర్కి చాలా నష్టం జరిగింది రేపు రాబోయేది మోర్ దాన్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్టీ మధ్యలో కాంగ్రెస్కి వస్తాయి ఇప్పుడున్న పరిస్థితి నేను దాదాపు అన్ని జిల్లాలు తిరిగి వచ్చాను ఈ మధ్య కొంత జంపింగ్ జిల్లాని అవ్వటం తర్వాత లోకల్గా ఏమీ చేయకపోవటం ఎందుకంటే ఫామ్ హౌస్లో సార్ నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని వాళ్ళ వాళ్లే ఇటల్ రాజన్ లాంటి వాళ్ళు బయటకు వచ్చిన అవకాశాలు ఉన్నాయి ప్రతిపక్షాన్ని అసలు లేకట్లేదు కొని పారేస్తున్నాడు అని రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి అంటే ఇండిపెండెంట్ గా రెబల్ అయినటువంటివి ఇంటర్నల్ గా చాలా ఉన్నాయి అదే కేసీఆర్ పరిస్థితి ఏంటంటే ఎంతో కొంత డెవలప్ చేసినప్పటికి కూడా చిన్న భాగం ప్రజల దృష్టిలో ఉన్నాడు కరెక్ట్ అది కాళేశ్వరం కావచ్చు ఇంకా ఏదన్నా కావచ్చు ఎస్టేట్ కావచ్చు వీటన్నిటి మీద కరప్టెడ్ మనిషి అనిపించుకున్నాడు హై గైడ్స్ వెల్కమ్ టు బెల్ పేపర్స్ మీడియా దిస్ ఈస్ పీబీఆర్ ఇప్పుడు చేయబోతున్న పాడ్కాస్ట్ కొద్దిగా లెంతి ఉంటుంది ఎందుకంటే నిల్లజ్జగా నిస్సిగ్గుగా భయం లేకుండా నేను చాలా విషయాలు ప్రస్తావించదలుచుకున్నాను ప్రశ్నలు కూడా అడగదలుచుకున్నాను అంతే ఓపిక్గా అంతే ధీటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తర్వాత విశ్రాంతి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిన కందిబండ నరసింహరావు గారు నాతో ఉన్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్ మొన్న మనం చేసినటువంటి ట్రైలర్గా చేసింది చాలా బాగా వెళ్ళింది చాలా మంది కన్ని పాయింట్స్ చెప్పారు ఈ పాయింట్ అంత కవర్ చేయలేదు ఆ పాయింట్ అంత కవర్ చేయలేదు ఇది ఎందుకు అడగలేదని నన్ను పర్సనల్గా అడగడం కూడా జరిగింది సార్ ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి వారికి కొద్దిగా అలవాటు కోసం కొన్ని ఆపాము ఆయన దగ్గర చాలా విషయం ఉంది బాలకృష్ణాడు కదా లోపల చాలా దాచామని సో అలాంటి లోపల దాచింది ఈ జనరల్ డిస్కషన్ సో క్వశ్చన్ ఆన్సర్లు కాకుండా ప్రస్తుత తెలంగాణ రాజకీయ పరిస్థితులు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ మనం కాస్త చర్చించుకొని అనాలడీ అనలైజ్ చేద్దాం మీకున్న ఎక్స్పీరియన్స్ మీ అనలిటిక్ స్కిల్స్ తోటి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వండి దాన్ని బట్టి మా ఓటర్ మహాశయులు మీ ఖమ్మం జిల్లా నియోజకవర్గ ప్రజలు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం ఫస్ట్ క్వశ్చను బీజేపీ బండి సంజయ్ వల్ల తీసేయటాన్ని ఒక వరవడి తగ్గింది అని సోషల్ బైట్స్ ఎక్కడ తీసుకుని బండి సంజయ్ తీశారుగా ఇప్పుడు బీజేపీ ఏముందండి కాంగ్రెస్ కొట్టేసిందిగా హవా అన్నారు ఎందుకు సడన్గా ఈ రెండు నెలల మూడు నెలల గ్యాప్లో ఉన్న ట్విస్ట్ ఇట్లా కాంగ్రెస్ తిరిగింది అనుకుంటున్నారు మీరు అంటే ఒంటూల గురించి ఈ రెండే మాట్లాడుకుంటున్నారు త్రీ బీజేపీ అని టిఆర్ఎస్ అంటుంది త్రీ బీజేపీ అని కాంగ్రెస్ అంటుంది హౌ అంటే బీజేపీ కొంత గుంజుకున్నటువంటి మాత్రం మాట సహజమే కరెక్టే కూడా కొద్దిగా ముందుగా స్పీడ్గా పోతున్న సమయంలో కేసీఆర్ బీజేపీ దూకుడు అంటే ఈడీ తీసుకునేటటువంటి నిర్ణయాలు కానీ ఈజీ ఈడీ తీసుకునేటటువంటి రైడింగ్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చేస్తున్నటువంటి రైడింగ్స్ కానీ ఒక రకమైనటువంటి అభద్రతాభావాన్ని భావాన్ని ఉన్నాడు ఆయన ఉండి ఏం చేశాడంటే అందులో కవిత ఉంది కాబట్టి ఇవన్నీ కవిత అదే చెప్పబోతున్నాను ఆయన మామూలు అభద్రతాభావం రేపు ఎలక్షన్ ముందు చాలా ఇబ్బంది వస్తుంది అనేటటువంటి విషయం మీద బీజేపీతోటి ప్రాధాయపడి బీజేపీ వాళ్ళతో ప్రాధాయపడి వాళ్ళ దగ్గరికి పోయి వీళ్ళ దగ్గరికి పోయి ముందు ఎలక్షన్స్ దాకా ఉండండి తర్వాత మీకు పార్లమెంట్లో ఒక బలహీనమైనటువంటి క్యాండిడేట్స్ని పెట్టి బీజేపీ గెలిపించే అవకాశాలు ఇస్తాము అనేటటువంటి ఒక రకమైనటువంటి ప్రామిస్ చేసి వచ్చాడు కేంద్రంలో అంటే ఇప్పుడు సారు కారు పదహారు నినాదాన్ని ఈసారి బీఆర్ఎస్ ఎత్తుకోదా ఇప్పుడు ఎత్తుకోదు అంటుంది ఎలక్షన్లో అక్కడ కంటెస్ట్ చేసేటప్పుడు చాలా వీక్ క్యాండిడేట్స్ని బీజేపీకి వ్యతిరేకంగా పెడుతుంది చచ్చినట్టు ఆటోమేటిక్గా బీజేపీ గెలిచేటట్టుగా గెలిచేటట్టుగా వీకెండ్ వీక్ క్యాండిడేట్స్ని పెడుతుంది ఖర్చులు పెట్టదు కానీ ఆ ఎనిమిది నాలుగు రేపు ఎన్నికలు ఐడియాలజీ తోటి నడిచేటటువంటి ఎన్నికలు కావు డబ్బులతోటి డబ్బులు ఎవరు ఎక్కువగా పెట్టగలిగితే ఉన్న పార్టీకి ఎక్కువగా ఉన్న పార్టీకి డబ్బులు పెట్టిన పార్టీ గెలుస్తుంటుంది డబ్బులు పెట్టకపోతే అవతల వాడు పెడితే అవతల వాడి గెలుస్తాడు అది ఇప్పుడు ఉన్నటువంటి ఐడియాలజీ ఇప్పుడు ఎనిమిది నుంచి పది సీట్ల కోసం బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండగా సౌత్లో అసలు ఎప్పుడూ కూడా వీళ్ళు అందరితో కలుపుకొని పోవడమే కానీ ఇండివిజువల్ ఒక స్టేట్లో జీహెచ్ఎంసీ ఎన్నికల పర్సంటేజ్ కానివ్వండి కా చాలామంది కర్ణాటకలో తిడతారు కానీ సగం మందికి అంటే అనకూడదు కానీ సగం మంది తెలియని విషయం అంటే బీజేపీ తన ఓటు బ్యాంక్ అర్బన్లో పెంచుకుంది కర్ణాటకలో జేడిఎస్తో ఉన్నటువంటి ఒక ప్రాబ్లం వల్ల తగ్గింది కానీ కాంగ్రెస్ గెలిచినంత మాత్రం బీజేపీ ఓడిపోయినట్టు కాదు బీజేపీకి ఇంతమంది ఎన్ని సీట్లు వచ్చినాయో అంతకన్నా రెండు ఎమ్మెల్యే సీట్లు ఎక్కువే వచ్చినాయి ప్లస్ ట్వంటీ త్రీ టు థర్టీ టూ పాయింట్ సెవెన్కి కర్ణాటకలో బీజేపీ ఒకటి శాతం పెరిగింది సౌత్ మొత్తంలో చూస్తే బీజేపీ యొక్క ఓటు శాతం ఎమ్మెల్యేల పరంగా చూసినా జీహెచ్ఎంసీ పరంగా చూసినా తెలంగాణలో అనుకోకుండా పెరిగినప్పుడు అంటే ఇప్పుడు కిషన్ రెడ్డి వెంకయ్యనాయుడు ఇద్దరు ఉంటాం వేరు ఇన్నేళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక తెలంగాణ ఏరియాలో బీజేపీ బహింసా లాంటి ఘటనలు కానీ రాజాసింగ్ లాంటి ఘటనలు చూసినప్పుడు బండి సంజయ్ లాంటి వాళ్ళు చేసిన క్యాంపెయిన్ వాళ్ళు ఉధృతంగా వేసినప్పుడు కేసీఆర్ లాంటి వాడే బీజేపీ వచ్చి నలుగురు ఎమ్మెల్యేలు ఉనుక్కుంటోంది అనే అంత డ్రామా ఆడే పరిస్థితికి ఎదిగి ఒక పది పదిహేను పార్లమెంట్ల సీట్ల కోసం కక్కుర్చు పెడిపోతారా కారణం ఏంటంటే ఇప్పుడు మీరు కర్ణాటక గురించి మాట్లాడారు కర్ణాటక ఎన్నికల్లోనే కేసీఆర్ బీజేపీతోటి రాజీపడ్డాడు ఎందుకంటే బీజేపీకి తనకు వ్యతిరేకంగా తన క్యాండిడేట్స్ని పోటీ పెట్టలే బీఆర్ఎస్ కంటెస్ట్ పెడతా పెడతా అన్నాడు పెట్టకుండా జేడిఎస్కి సపోర్ట్ చేద్దామని చేశాడు చేస్తే ప్రజలు దాన్ని తిరస్కరించి అది అర్థం చేసుకొని ముందే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు మీరు కర్ణాటక గురించి ఉదాహరించారు కాబట్టి చెబుతున్నాను దాంట్లో కేసీఆర్ తప్పుటటు చేశాడు ఆ తప్పుటటు వేయటం వల్ల అక్కడ కాంగ్రెస్ రాగలిగింది ఎందుకంటే ప్రజలు తెలుసుకోగలిగారు తనే కంటెస్ట్ చేసినట్టయితే మో వందద బీజేపీకి రావాల్సిన ఓట్లు రావోయేమో జేడిఎస్ని సపోర్ట్ చేసేవాడికి సపోర్ట్ చేద్దామని ఆయన కంటెస్ట్ చేయలేదు అది బీజేపీకి ఇండైరెక్ట్గా హెల్ప్ చేద్దామని చూశాడు కానీ కుదరలేదు ఇంకా ఆ విషయానికి మీరు ప్రస్తావించారు కాబట్టి చెప్పి మళ్ళా తెలంగాణ కానీ సౌత్ ఇండియా గురించి చెప్తాను సౌత్ ఇండియాలో బీజేపీకి సౌత్ ఇండియా అంటే నార్త్ ఇండియా సౌత్ ఇండియా రెండు చూసుకుంటే మనకు వెస్ట్ బెంగాల్ నుంచి కానీ ఒరిస్సా కానీ ఇవన్నీ కూడా అదర్ దాన్ నార్త్ ఇండియా కిందకే వస్తాయి వీళ్ళందరికీ ఉన్న ప్రాబ్లం ఏంటంటే బీజేపీకి లాంగ్వేజ్ ప్రాబ్లం అది ఒరిస్సా కావచ్చు అది బీహార్ కావచ్చు బీహార్లో కొంత పర్వాలేదు అనుకోండి ఒరిస్సా కావచ్చు వెస్ట్ బెంగాల్ కావచ్చు నాలుగు తెలంగాణ రాష్ట్రాలు ఐదు తెలంగాణ రాష్ట్రాలు కావచ్చు వీటన్నిటికీ లాంగ్వేజ్ ప్రాబ్లం ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం తోటి బీజేపీని సపోర్ట్ చేసే పరిస్థితి లేదు వీళ్ళందరికీ లోకల్ పార్టీస్ని సపోర్ట్ చేస్తుంటారు అది అనుసృతంగా వస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడే కాదు ఒకప్పుడు సంజీవ రెడ్డి ఎంపీగా కంటెస్ట్ చేసిన రోజుల్లో కూడా వాళ్ళకి ఒక్కటికి వచ్చింది మిగిలినవన్నీ వీళ్ళకి వచ్చేసినాయి కాంగ్రెస్కి వచ్చినాయి నార్త్ ఇండియా బలంగా ఉన్నటువంటి జనతా పార్టీలు నార్త్ ఇండియాలో ఉన్నట్టుగా ఇక్కడ సౌత్ ఇండియాలో రాలే ఆ పరిస్థితి ఇప్పటికి కూడా తక్కువే ఎందుకంటే తమిళనాడులో కూడా లాంగ్వేజ్ ప్రాబ్లం చూసుకోలేకపోతుంది వెళ్ళలేరు అదేవిధంగా కొంత తెలంగాణలో ఉన్నా కూడా తెలంగాణలో కూడా బీజేపీకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఆంధ్రాలో అయితే పూర్తిగా ప్రాబ్లం కంప్లీట్ కాదు అది వాళ్ళు కమ్యూనికేషన్లో వాళ్ళ భాషాపరంగా కానీ రాలేకపోతున్నారు మీరు హిందుత్వం అనండి లాంగ్వేజ్ ప్రాబ్లం అనండి ఏదైనా కానీ బీజేపీ అక్కడ వెనకబడి ఉన్నది అందువలన సౌత్ ఇండియాలో రాలేము అనే పరిస్థితుల్లో బీజేపీ ఉంది మీరు తమిళనాడు చూడండి కర్ణాటక చూడండి తెలంగాణ చూడండి ఆంధ్ర చూడండి తెలంగాణలో ఆల్రెడీ పతుకోపోయినటువంటి బీఆర్ఎస్ ఉంది అది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ రీజనల్ పార్టీ అందువలన వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్లకు సపోర్ట్ చేసేటటువంటి క్యాండిడేట్స్ గెలిచేటట్టు చూసుకోవాలి ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి ఏమిటి వాళ్ళు ఎట్లా గెలవరు తనకు సపోర్ట్ చేసేటటువంటి క్యాండిడేట్స్ని జగన్మోహన్ రెడ్డి ద్వారా గుర్తి తెచ్చుకోవాలి తెలంగాణలో ఏంటి ఇక్కడ హిందూ ముస్లిం ఉండటం వలన యాంటీ ముస్లిం ఓటర్స్ తోటి కొంచెం బీజేపీకి ఓటు పడే ఉన్నాయి అదొకటి ఇంకోటి ఇక్కడ కనుక కేసీఆర్ని గెలిపిస్తే కాంగ్రెస్ ముందు ముందు ఇంక రాదు అణిగిపోతుంది అనేట అణచిపెట్టచ్చు అనేటటువంటి భావనలో బీజేపీ ఉంది ఆ దృష్టితోటి అదే కాకుండా ఈయన కవిత అరెస్ట్ విషయంలో కానీ రైడ్స్ విషయంలో కానీ మల్లారెడ్డి మీద రేట్ చేసినటువంటి విషయంలో కానీ వీళ్ళందరి విషయంలో ఏ విధంగా రాజీ పడ్డాడు అని నేను చెప్పడానికి ప్రజలందరికీ తెలుసు కానీ వాళ్ళు ఆర్థికంగా ఈయన బీజేపీ పార్టీకి సహకరించాడు కానీ కేసీఆర్తో ఉన్న ఏకైక ప్రాబ్లం ఢిల్లీలో విలీనం చేస్తాను పార్టీని కాంగ్రెస్తో చెప్పి ఇక్కడికి వచ్చి తెలంగాణ జాతిపితాన్ని మాట మార్చడం అలాగే విలీనం చేస్తానని ఒప్పుకొని ఇక్కడికి వచ్చేసిన తర్వాత నాది నాదే అని కాంగ్రెస్ క్యాండ్ ఇచ్చి మాట మార్చటం అంతకన్నా ముందు ఎలయన్స్లలో కూడా మొన్న మొన్న మునుగోడు దాకా చూస్తే మీరు మాతోనే సిపిఎం సిపిఎం ఉండి ఓడమల్లా ఓడమల్లా ఎక్కేసిన తర్వాత సిపిఎం ని వదిలేయటం తర్వాత తెలంగాణ ద్రోహిలి కింద చెప్పబడుతున్నటువంటి తలసాని శ్రీనివాసు యాదవులు మల్లారెడ్డి లాంటి వాళ్ళందరినీ కూడా మంత్రివర్గంలో పెట్టుకొని అసలు వాళ్ళని వదిలేయటం చెప్పిన మాట ఏ రోజు చేసిన దాఖలాలు లేవు ఫస్ట్ది అంటే చరిత్రలో నిరూపితమైంది రీసెంట్గా మునుగోడులో హెన్స్ ప్రూవ్డ్ ఉంది రెండో విషయం ఏమిటి అంటే తన స్వార్థం కోసం అవసరమైతే ఏదన్నా చేయడానికి సిద్ధమైనటువంటి వాడు అంటే అలాంటి వ్యక్తిత్వం ఉన్నవాడిని డైరెక్ట్గా మోడీయే వచ్చి విమర్శించినప్పుడు ఎలా నమ్మింది ఈడు రేపొద్దున అంటే ఈ ఎన్నికల వరకు గట్టెక్కేసేసిన తర్వాత బలమైన క్యాండిడేట్లను పదహారు మందిని పెడితే అప్పుడు ఈడీలు చేస్తారు ఇక్కడికి ఇందాక మీరు చెప్పిన దానికి దీనికి తేడా ఏమిటంటే అవతలవాడు బలహీనుడు అనుకుంటే వాడికి మోసం చేస్తాడు కేసీఆర్ దాంట్లో అనుమానమే లేదు గొంగలు పురుగునైనా ముద్దు పెట్టుకుంటాను అన్నటువంటి వాడు ముద్దు పెట్టుకునే పరిస్థితి లేదు అదే గొంగల్లో పడుకొని కూర్చొని ఉంటాడే తప్ప హాయిగా చలి చలిపెట్టకుండా ఉంటాడే తప్ప తనకంటే అవతలవాడు బలవంతుడు అంటే బీజేపీ బలవంతుడు అనుకుంటే మోసం చేయలేదు ఆ యొక్క దూరదృష్టి అంటే విజన్ అంటారు చూసారా పొలిటికల్ విజన్ ఉన్నటువంటి వాడు కేసీఆర్ అదేవిధంగా బీజేపీకి కూడా తెలుసు నేను ఎవరిని ఇబ్బంది పెట్టగలను అటువంటి వాడిని ఇబ్బంది పెట్టి భయపెట్టి వాడి సీట్లు తీసుకోగలను అనేటటువంటిది నరేంద్ర మోడీ షా అమిత్ షా ఎవరైనా బీజేపీ పార్టీకి తెలుసు దానికి తగ్గట్టు రెండు రకాలుగా వాళ్ళతో రాజు ఒకటి ఆర్థికంగా ఇక్కడి నుంచి పోయి వాళ్లకు సహకరించాడు రెండు ప్రజల్లో తనకు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నట్టుగా కనిపించటం ఇక్కడ ఎంఏఎం వాళ్ళకి కనిపించడం కొంతమంది ముస్లింస్ గుండ కనిపించడం అటువంటి డ్రామాలు వేస్తాడు ఆయన పిట్ట కథలు చెప్పి డ్రామాలు వేసి ఇవన్నీ చేస్తాడు మీరు ఇందాక చెప్పిన దానికి దీనికి తేడా ఏంటంటే బలవంతు మావో సిస్టమ్ సిద్ధాంతం ఏంటంటే బలవంతుడైతే వెనక్కురా బలహీనుడైతే వెంటబడి కొట్టి ఎలాగొట్టడం ఆ సిద్ధాంతం కొంతవరకు కేసీఆర్ బలవంతుని బలహీనుడు అనుకున్నవాడిని బలవంతుడు దగ్గరికి పోతాడు బలహీంతుణ్ణి ఎడతాడు అనేస్తాడు అది ఆయనకు ఉన్నటువంటి అలవాటు ఈ సందర్భంలో బీజేపీకి కూడా తెలుసు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇదే పని చేశాడు కదా బీజేపీతో సపోతే అదే కదా ఆ తనుగుంటే కదా అదే విధంగా వీడు చేస్తాడని తెలుసు కానీ ఈయన చేతుల్లోనే ఉన్నాడు పౌరులోనే ఉంటాడు ఇక్కడ బీజేపీ అంత కొంత ఉంది కొంత పర్సెంట్ మార్చగలిగేది జనాన్ని మార్చగలిగేది ఇప్పుడే ఎందుకు తగదా అనుకుంటాడు పడగొట్టడానికి కాంగ్రెస్ వాళ్ళను వీళ్ళను కలుపుకొని చేసుకుంటారనే ఉద్దేశంతో బీజేపీ కూడా కేసీఆర్కి సహకరించింది అంటే అక్కడ కేసీఆర్ ఒక రాంగ్ స్టెప్ వేశాడు బీసీ వాళ్ళు కూడా ఒక రాంగ్ స్టెప్ వేశారు బీజేపీ వాళ్ళు దీంట్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎప్పుడైతే బండి సంజయ్ని మార్చాడు దానివల్ల కేసీఆర్కి చాలా నష్టం జరిగింది ఎందుకు నష్టం అనేటటువంటిది చాలామంది విశ్లే విశ్లేషించారో లేదో తెలియదు కానీ ఎందుకు నష్టం జరిగింది అంటే ఈ యొక్క యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్లు కాంగ్రెస్ మధ్య బీజేపీ మధ్య చీలవలసి ఉండే వీళ్ళిద్దరికి చీలితే తేలిగ్గా బీఆర్ఎస్ వచ్చేది ఇంత కష్టం టఫ్ కాంపిటీషన్స్ ఉండేవి కావు ఓకే వాళ్ళు ఏమనుకున్నారు బీజేపీని తీసేస్తే బాగా పలుకుబడి ఉన్నటువంటిది బీఆర్ఎస్ ఆలో ఈజీగా వచ్చేస్తుంది తర్వాత మనల్ని సపోర్ట్ చేస్తుంది నాకు ఇంకో ప్రామిస్ ఏం చేసి ఉంటాడంటే ఎంపీ సీట్లలో వీక్ క్యాండిడేట్స్ని పెట్టి ఖర్చు పెట్టకుండా ఉంటే బీజేపీ సీట్లు గెలుచుకోవచ్చు అనే ఆలోచనలో ఉన్నారు అంటే నరేంద్ర మోడీ పే ఆయన పేరు షా వీళ్ళంతా ఎక్కడ తప్పు చేశారు అదే రాహుల్ గాంధీ విషయంలో కూడా అదే చేశారు ఆయన వెంటాడి 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 అది తప్పుటడు కదా అది కరెక్ట్ చేశామని అనుకున్నారు చాలా రోజుల వరకు తర్వాత తప్పు చేశామని తెలుసుకున్నారు ఈ ఎలక్షన్ల తర్వాత బీజేపీ తప్పు చేశామని తప్పకుండా తెలుసుకుంటుంది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్లు ఒక్కడికే కాంగ్రెస్కి పోయేటట్టున్నాయి ఇప్పుడు ఒక వన్ టెన్త్ పర్సెంట్ ఏమో బీజేపీకి వస్తాయేమో కానీ నైన్టీ పర్సెంట్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ బీజేపీకి పోతాయి అవకాశం లేకుండా ఆటోమేటిక్గా నేను చెప్పింది ఏంటంటే నైన్టీ పర్సెంట్ కాంగ్రెస్కి పోతాయి కాంగ్రెస్ కి పోవటం వల్ల కాంగ్రెస్కి సీట్లు వచ్చే అవకాశం ఉంది వీళ్ళిద్దరూ కొట్టుకునే పరిస్థితి చేస్తే బీఆర్ఎస్ పవర్లో కూర్చుండేది ఓకే వాళ్ళ విజన్ అక్కడ దెబ్బతిన్నది డెఫినెట్గా అయ్యా వాళ్ళు ఏమనుకున్నారు తీసేస్తే బాగా పవర్లో ఉన్నాడు కేసీఆర్ కేసీఆర్ఏ పవర్లోకి వస్తారు కాబట్టి మనం ఇచ్చిన మనకి మనకిచ్చిన ప్రామిసెస్ ఆయనకి ఇచ్చిన ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేస్తాడు అని అనుకున్నారు రేపు రాబోయేది మోర్ దాన్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్టీ మధ్యలో కాంగ్రెస్కి వస్తాయి ఇప్పుడున్న పరిస్థితులు నేను దాదాపు అన్ని జిల్లాలు తిరిగి వచ్చాను ఈ మధ్య తిరిగి వచ్చి కనుక్కొని వచ్చాను నేను చాలా వరకు అంచనా వేసి వచ్చాను నా ఉద్దేశంలో వాళ్ళు చేసిన తప్పుటడుకు తోటి సుమారు యాభై ఏడు సీట్లు కాంగ్రెస్కి వస్తాయి అంటే కొంత క్యాట్ జంపింగ్ జిలానీలు అవ్వటం తర్వాత లోకల్ గా ఏమీ చేయకపోవటం ఎందుకంటే ఫామ్ హౌస్ లో సార్ నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని వాళ్ళ వాళ్లే ఈటల రాజేంద్ర లాంటి వాళ్ళు బయటకు వచ్చిన అవకాశాలు ఉన్నాయి ప్రతిపక్షాన్ని అసలు లేకట్లేదు కొని పారేస్తున్నాడు అని రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి అంటే ఇండిపెండెంట్ గా రెబల్ అయినటువంటివి ఇంటర్నల్ గా చాలా ఉన్నాయి కొండా విశ్వరెడ్డి లాంటి వర్గాల్లో లేకపోతే ఇవాళ దూకిన వివేక్ వర్గాల్లో చూస్తే పొంగులేటి వర్గాల్లో చూస్తే ఈ బ్యాచ్ అందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ లో యాంటీ బీఆర్ఎస్ పలుకులు పలికినటువంటి బ్యాచ్ ఆ వ్యతిరేకత ఇప్పుడు కాంగ్రెస్ యాభై ఏడు వచ్చే అవకాశం ఉందంటున్నారు ఇప్పటి పరిస్థితి లేదా పాలన చెప్పేది ఒకటి చేసేది ఒకటి దానివల్ల పాలన ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అంటే కేసీఆర్ ఏమనుకుంటున్నాడు నేను చేసినటువంటి ఇండివిజువల్ హెల్ప్స్ అది రైతు బంధు కానివ్వండి కళ్యాణ లక్ష్మి కళ్యాణలక్ష్మి కానీ ఇవన్నీ కొంతమందికి కొన్ని వర్గాలకు చేసినటువంటి హెల్ప్స్ తోటి తనకు ఓటేస్తారు అనేటటువంటి నమ్మకం మీద ఉన్నాడు కానీ మనం గత చరిత్ర చూస్తే టీడీపీలో చేసినటువంటి అభివృద్ధి చూస్తే మొదట్లో ఎన్టీఆర్ అది మర్చిపోతారు జనం ఈయన రైతు బంధు ఇస్తానన్నాడు రైతు బంధు కంటే ఎక్కువ ఇస్తానోడి దగ్గరికి పోతారు కదా మనిషి యొక్క ఇది ఆ తప్పుడు అడుగు ఆయన వేసాడు ఆయన వేసే ప్రజల్లో ఏమిటంటే మర్చిపోవటం ఇంకా కొంతది కొత్తది రాబట్టుకోవటం అనేటటువంటిది మన భారతదేశ ప్రజలలో ఉండిపోయింది వీడు ఇంకొక గమ్మతి ఏంటంటే దీంట్లో నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను నవీన్ పట్నాయక్ గాని ఆ పేరేంటి మమతా బెనర్జీ కానీ వీళ్ళు ఎందుకు కంటిన్యూ అవుతున్నారు అనేది క్వశ్చన్ రావచ్చు వాళ్ళిద్దరూ సెల్ఫ్ ఆనెస్ట్ ఇప్పటి రోజున నరేంద్ర మోడీ కూడా ఎందుకు కంటెస్ట్ కంటి మనం కంటెస్ట్ లేకుండా ఎందుకు కంటిన్యూ అవుతున్నాడు అంటే వేరే పోటీ లేకుండా ఎందుకు కంటిన్యూ అవుతున్నాడు అంటే ప్రజల దృష్టిలో ఎడ్యుకేట్స్ దృష్టిలో కానీ కామన్ మ్యాన్ దృష్టిలో కానీ సెల్ఫ్ ఆనెస్ట్ లీడర్ కోర్స్ కింద వాళ్ళు కొంతం పరిగెత్తుకోవచ్చు కొట్టు కొట్టచ్చు కానీ స్కామ్ లెవెల్లో కాకుండా ఆయన వీళ్ళు ముగ్గురు సెల్ఫ్ ఆనెస్ట్ లీడర్స్ మరి రెండో తడవ కాదు మూడో తడవ కూడా ఆయనకున్నారు అదే కేసీఆర్ పరిస్థితి ఏంటంటే ఎంతో కొంత డెవలప్ చేసినప్పటికి కూడా తిన్న భాగం డిజానెస్ట్గా ప్రజల దృష్టిలో ఉన్నాడు కరెక్ట్ అది కాళేశ్వరం కావచ్చు ఇంకా ఏదన్నా కావచ్చు ల్యాండ్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ కావచ్చు వీటన్నిటి మీద మ్యాక్సిమం కరప్టెడ్ మనిషి అనిపించుకున్నాడు ఎంత మీరు మంచి చేసినప్పటికి కూడా ఎంత మంచి చేసినప్పటికీ కూడా సెల్ఫ్ ఆనెస్ట్ లేకుండా మీకు ఇదివరకు ఒకదాంట్టు ఇంటర్వ్యూలో చెప్పాను ఏంటంటే మనం చేసే మంచి పని నా యొక్క సెల్ఫ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ తోటి చేస్తే ప్రజలు గుర్తించరు ప్రజల దృష్టితో చేసి నేను సెల్ఫానిస్ట్కుంటే ప్రజలు చాలా రోజులు గుర్తిస్తారు ఈవెన్ నెహ్రూ అంతే నెహ్రూ బోల్డ్ అండి తప్పుటడుగులేశారు లైక్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ లాగా ఫ్రమ్ పీపుల్ హీ గాట్ దట్ ఐడియా అంతేగాని నాకు కళ్ళు చేయించాలన్నది కాబట్టి అందరూ లక్షల రూపాయలు తీసుకెళ్లి కళ్ళు చేయండి నేను గొర్రెలు ఇస్తా మీరు అందరూ విపరీతంగా గొర్రెలు కొనేసుకొని బతికిపోండి అని ఎవడు అడగకుండా ఇస్తే ఇవాళ నేను పబ్లిక్ కి వెళ్ళి కామన్ కి ఉన్నప్పుడు అదేంటన్న మీకు దళిత మంది వస్తుంది ఈ గొర్రెల పెంపకానికి సంబంధించి మీ కమ్యూనిటీని బాగా సేపర్ చేశానంటే ఎవరిని ఇచ్చిన అన్న మా పైసలు పది రూపాయలు తీసుకొని నాలుగు రూపాయలు ఇస్తున్నాడు మిగతా ఆరు రూపాయలు పెట్రోల్ రూపంలో దొబ్బట్లు ఇట్లా మాట్లాడుతున్నాను నేను షాక్ సో మా ఇంట్లో కూడా దళిత బంధు ఐ మీన్ రైతు బంధు ఇవి తీసుకున్నటువంటి వాళ్ళు కూడా తీసుకున్నాం కాబట్టి ఒక రుణప్రాయం ఒకటి రెండు సార్లు వేసాం ఈసారి వేయటం అవసరమా అంటే మనకి అరిగింది అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే కామన్ మెన్లో వచ్చిందని నాకు అనిపించింది వచ్చేసింది అది కూడా కాదు మీరు రాజశేఖర రెడ్డి అన్నారు కానీ ఆయన టెరిఫిక్ డిజానెస్ట్ అయ్యుండి కూడా ఇవన్నీ చేశాడు రాజశేఖర్ రెడ్డి రెండో టర్మ్ తర్వాత మూడో టర్మ్ జనాన్ని గుర్తించుండేవాళ్ళు ఆయన బతుకున్నట్టయితే కదా కరెక్ట్ గుర్తించి ఉండేవాళ్ళు ఈ సెల్ఫ్ ఆనెస్ట్ కాకుండా ఎన్ని మంచి పనులు చేసినా రెండు టర్మ్ తర్వాత తీసేస్తారు అది మంచిగా కనిపించదు కనిపించదు మంచితే కాదు కనిపించడం ఏంటంటే చిన్న గీత అయిపోయింది అది పెద్ద గీత అయిపోయింది నాకు చేసినటువంటివి చిన్న గీత నువ్వు చేసి తీసుకున్నటువంటివి పెద్ద గీత రైట్ 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 ఇప్పుడు తిమర్సు లాజిక్ ఏమిటి ఒక గీతను గీచి చెరపకుండా దాన్ని చిన్నది చేయమన్నట పెద్ద గీత గీసాడు పైన ఆటోమేటిక్గా చిన్నది అట్లా కదా రైట్ ఆ పద్ధతిలో ఉన్నది పరిస్థితి ఇక్కడ మరి ఇలాంటిది మా నాన్న జాని మా నాన్న తోపు మా నాన్న తురుములాగా మొన్నటిదాకా పాలసీస్ తెలంగాణ కరెంటు లేకపోతే కంపెనీ పెట్టుకోవాలంటే ఇన్ని మాట్లాడేటువంటి కేటీఆర్ సడన్గా ఇదే తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు డ్రైవర్ చేత కొట్టించిన జయప్రకాష్ నారాయణ్ అసలు పల్లె కన్నీరు పెడుతుందో అని రాసినటువంటి గోరంటి వెంకన్న లాంటి వాళ్ళు అసలు పల్లెలు అద్భుతంగా ఉన్నాయి కేసీఆర్ పనులు అన్న ఒక వర్షను తర్వాత కవిత విషయంలో గట్టిగా మాట్లాడండి అని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణతోటి డైరెక్ట్గా ఇలా లైవ్లో కూర్చుంటే ఇవాళ రేవంత్ రెడ్డిని మిగతా వాళ్ళని చేయాలన్న ఒక ఆలోచన అంటే సమాజంలో ప్రముఖంగా ఉన్నటువంటి జయప్రకాష్ నారాయణ కానీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు కానీ తొమ్మిదేళ్లు పట్టించుకోకుండా సడన్ గా అసలు మేము అద్భుతం మేము పొడుస్తున్నాం మేము విరుగదీస్తున్నాము అని ఇతను కూడా ఒక ఫక్త రాజకీయ నాయకుడు మొన్నళ్ళ దాకా పాలసీస్ టర్మ్స్ బడ్జెట్స్ మాట్లాడిన కేటీఆర్ ఒక కార్యకర్త బట్టలు జింపుకొని ఒక సినిమా ఫ్యాన్ హీరో చేస్తాడు కదా ఆ టైపులో మీడియా ముందుకు వచ్చి ఇలాంటి వాళ్ళని కూడా ఇండైరెక్ట్గా పార్టీ ప్రచారం కోసం వాడటం వల్ల అది ప్లస్ అంటారా మైనస్ అంటారా అంటే బా ఇలాంటి వాళ్ళు కూడా కేటీఆర్ని పొగుడుతున్నారు కాబట్టి కేటీఆర్ని మనం ఒకసారి ఆలోచిద్దాం అని మనసు అను మనుషులకు అనిపిస్తోందా లేదా కేటీఆర్ లాంటి వాడు ఇలాంటి వాళ్ళ చేత కావాలని మనం మొహమిదురుతున్నాడు ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా అనుకుంటున్నారా వాట్ యూ కాల్ ఆన్ దీస్ కేటీఆర్ క్యాంపెయిన్ అండ్ ఈ స్ట్రాటజీ కేటీఆర్ క్యాంపెయిన్ జయప్రకాష్ లాంటి వాడు కానీ గోరేటి వెంకన్న లాంటి వాళ్ళతోటి కానీ తీసుకుంటున్నటువంటి ఇంటర్వ్యూస్ ద్వారా మనకి తెలిసి వచ్చేది ఏంటంటే జయప్రకాష్ నారాయణ ఏంటంటే ఆయన ఈ మధ్య ఇచ్చేటటువంటి ప్రతి ఇంటర్వ్యూలో కూడా తన సామాజిక వర్గానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా జవాబు చెప్తున్నాడు పెద్దభూతది ముఖ్యంగా ఉదాహరణకు చంద్రబాబు నాయుడు అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడుకి అనుకూలమైనటువంటి మనుషులతోటి ఇంటర్వ్యూ తీసుకోవాలి అది కేటీఆర్ చేశాడు చేసి ఏం చేశాడు చంద్రబాబు నాయుడికి ఈయన ఇంటర్వ్యూ చేస్తున్నాడు కాబట్టి తను చేసినటువంటి తప్పుడు స్టేట్మెంట్ని కవర్ అప్ చేసుకోవటం కోసం జయప్రకాష్ తోటి తను అది తప్పుడు నిర్ణయమా కాదా అని నేను అంటలేదు తను తప్పుడు నిర్ణయం తీసుకొని తొందరగా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే ఇక్కడేంటి అక్కడ చూసుకోవాలి తెలంగాణలో ఏమిటి అనేటటువంటి పద్ధతిలో మాట్లాడాడు కదా ఆయన మాట్లాడిన వాడిని ఆ విధంగా మాట్లాడి అది తప్పు చేశారని ఆయన పార్టీ వర్గాలే చెప్తే అప్పుడు జయప్రకాష్ నారాయణ తీసుకొచ్చాడు కరెక్ట్ అదొకటి ఇంకా గోరెంటి వెంకట వెంకన్న సమస్య ఏంటంటే ఆయన రియల్ పొలిటీషియన్ కాదు అసలు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చాడు కదా ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత నేను కాంగ్రెస్ వాడు వస్తే నాకింది కమ్యూనిస్ట్ వాడు వస్తే నాకేంది బీజేపీ వాడు నాకేంటి ఈ మాత్రం నాకు నా యొక్క సాహిత్యాన్ని గుర్తించి ఇచ్చిన వాడు ఎవడు వదిలిపెడితే ఏం ఇది పోతుంది కొద్దిగా ఆయనతో మాట్లాడినట్టుగా ఆయనకు అనుకూలంగా మాట్లాడితే నాకు వచ్చే నష్టం ఏంటి ఏదో ప్రజల ద్వారా రెండు రోడ్లు వస్తాయో అనుకుంటున్నాడు అసలు సామాన్యమైనటువంటి మనిషి సామాన్యమైనటువంటి వ్యక్తి కానీ ఓటర్ కానీ అసలు ఇవేమీ పట్టించుకోవట్లే రెండు మూడింటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు వాడు ఒకటి పెద్ద మార్పు రావాలని చూస్తున్నారు పది సంవత్సరాల తర్వాత మళ్ళీ మార్పు రావాలి ఆ మార్పు రావడం కోసం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నారు ఈ సందర్భంలో మీకు రెండో విషయం ఏం చెప్పాలంటే డికే అరుణ లాంటి వాళ్ళు కానీ ఈ కొండా విశ్వేశ్వరరెడ్డి వాళ్ళ లాంటి వాళ్ళు కానీ ఇంకెవరైనా అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇచ్చి దీంట్లోకి వచ్చిన వాళ్ళు వాళ్ళకొక ఆ రోజుల్లో ఒక నిస్పృహ వచ్చింది కాంగ్రెస్ ఎప్పుడు మళ్ళా పవర్ లోకి రాదు అనేటటువంటి నిస్పృహ వచ్చి బీజేపీలో చేరారు వాళ్ళు అసలు కాంగ్రెస్ కాంగ్రెస్కి ఇంత ఊపు వస్తుంది ఇంత వెలుగుంటుంది అని వాళ్ళు ఊహించలేరు ఊహించుంటే పోయేవాళ్ళు కాదు అవును చరిష్మ మళ్ళీ లేచినంటే మంచిగా వేచార ఒక పొజిషన్ ఉండేది ఒక ఉండేది బట్టిలా కూర్చునేవాళ్ళు కూర్చునేవాళ్ళు అట్లా లేదు వాళ్ళకి వాళ్ళు అసలు రాంగ్ ఎస్టిమేట్ పొలిటికల్లో ఏంటంటే విజన్ ఎట్లుండాలి అంటే పది సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇవాళ ఆలోచించగలిగిన వాడు నాయకుడు అంటే ఆ భయం ఏం జరుగుతుంది అనేటటువంటి వాడు నాయకుడు కాలేడు ఎప్పుడు అప్పటికప్పుడే రేపు కాక పది సంవత్సరాల తర్వాత ఏ ఇప్పుడున్న పరిస్థితికి ఏ విధంగా మారుతుంది అని ఊహించుకోగలిగిన వాడు సరి అయినా ఆ భయంతోనైనా చూడబోతే కాంగ్రెస్ కొట్టినట్టుందన్న దాంతో కిషన్ రెడ్డి అరుణ పోటీ చేయట్లేదు అని మొన్న ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ గా చెప్తున్నాడు టిఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ డికేఆర్ నాకు ఇప్పుడున్న పరిస్థితిలో చూస్తే బీజేపీ పెరగటం లేదు కదా ఇంకొక లేదు పనికిరాని వాళ్ళందరినీ ఆ పార్టీలోకి చేర్చుకోవటం లీడర్ని చేర్చుకుంటున్నారు వర్కర్ని చేర్చుకోవచ్చు బీజేపీలో లీడర్ బేస్ లీడర్ బేస్డ్ పార్టీ లాగా తయారు చేశారు కానీ వర్కర్ బేస్డ్ పార్టీ లాగా తయారు చేయలే ప్రతి ఊర్లోకి పోయి మా పార్టీ ఇంత ఉంది మా పార్టీ బీజేపీకి సపోర్ట్ చేయండి ఊర్లకు ఒక ఐదుగురన్నా తయారు కాండి అంటలే ఎంతసేపటికి అటువైపే చూస్తున్న రవతల పార్టీ వాడు నా దగ్గరికి వస్తే వాడికి మోరల్ సపోర్టు వాడి డబ్బులతోటి వాడిని ఎట్ట గెలిపించాలి ఈ రెండుతోటే కథ గెలిచింది మీకు రాజేందర్ గెలిచిందా అంతే కదా మొన్న రాజశేఖర రెడ్డి ఓడిపోయినా కూడా వాడిని ఎట్ట గెలిపించాలనేగా చూసింది నాయకు వర్కర్స్ వర్కర్స్నేది ఇప్పుడు ఎందుకు పోయినాడు వర్కర్స్ లేకపోవటం వల్లనే రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ సరే రాజగోపాల్ రెడ్డి అవును రాజగోపాల్ రెడ్డి అందుకే పోయినాడు కదా కరెక్ట్ రెండున్నర ఏళ్ళ ఎందుకు పోయినాడు వర్కర్ లేడు అక్కడ బీజేపీకి సరిపోయిన వర్కర్ లేడు అక్కడ లీడర్ ఉన్నాడు వాడు ఒక్కడే మొత్తం ఆడ చేసుకోవాలంటే ఇన్నేళ్ళు చూసి కష్టం వాడి కష్టం కదా అందువల్ల కాంగ్రెస్ పోతేనే లాభం పక్కన జెడ్పీటీసీ ఎంపీటీసీ కూడా సపోర్టు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఉంటారు ఉంటారు కదా అందులో అన్నం ఉన్నాడు డిస్ట్రిక్ట్లో సపోర్ట్ చేయడానికి ఎవరు డబ్బులు ఉన్నాయి అది ఎవరిచ్చినా కూడా ఇప్పుడు వర్కర్ ఉంటే కొంత పర్సెంట్ వర్కర్ ఉంటే కొంత డబ్బులు ఉంటే పనిచేస్తాయి అచ్చని తోటి ఎమ్మెల్యే కావాలంటే ఎవరు గెలుస్తాను తీసుకెళ్ళి కూడా ఉండాలి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఏమిటి ఓటేసేవాడు లేడు కదా అక్కడ ఆ కరెక్ట్ బై ఎలక్షన్ అంటే ఏదో బీజేపీ నెట్టితోటి వచ్చేసేటి ఇప్పుడు టోటల్ గా జనరల్ ఎలక్షన్ అసెంబ్లీ జరిగితే రాదనే కదా ఆయన పోయింది రాజగోపాల్ రెడ్డి అవును ఓటర్ని కొను ఓటర్లలో కొంత మార్పు తీసుకొని రాగలగా పది సంవత్సరాల నుంచి కూడా విలేజ్ లెవెల్లో పార్టీ డెవలప్ చేయలేకపోతుంది కారణం కూడా ఒకటి ఉందని ఇందాక చెప్పాను నేను లాంగ్వేజ్ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లం ఫర్ నార్త్ ఇండియన్ బీజేపీ పార్టీకి కర్ణాటకలో వచ్చిందంటే కర్ణాటకలో కూడా జేడిఎస్ సపోర్ట్తోనే కదా ఇప్పుడంటే జేడిఎస్ ఇదివరకు యడ్యూరప్ప బీజేపీ వచ్చినా కూడా అక్కడ యాంటీ అదే బీజేపీ వాళ్ళు ఉన్నారు అక్కడ చాలామంది పోవటానికి కారణం అప్పుడు రావటానికి కారణం లాంగ్వేజ్ పెద్దగా ప్రాబ్లం కాదనుకున్నారు తర్వాత లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా అయిపోయింది అక్కడ కాస్ట్ ప్రాబ్లం నాయకుడిని సపోర్ట్ చేసే ఫర్ ఎగ్జాంపుల్ అరవింద్ ఉన్నాడు ఎవరికి తెలియదు పచ్చిగా మాట్లాడితే డి శ్రీనివాస కొడుకు తెలుసు కాంగ్రెస్ పార్టీ మంచిగా కొడుకులు తల్లుళ్ళు అమ్ములు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు దూకిన వాళ్ళందరూ కూడా మీ నియోజకవర్గం దీంట్లో కూడా మీ మల్కాజగిరి నియోజకవర్గంలో కూడా అల్లుడికి కొడుక్కి ఇస్తేనే అన్నాడు కాబట్టి వెంటనే తీసుకున్నాడు అన్న తమ్ముడు అయినా పర్లేదు కోమటిరెడ్డి వెంటనే తీసుకున్నాడు సో అట్లా ఉండాల్సినటువంటి వాడు సొంతంగా బయటికి వచ్చి లోకల్లో వాడిని గుర్తించింది బీజేపీ అలానే ఎంపీ అయ్యాడు ఇవాళ ఎమ్మెల్యే కూడా కంటెస్ట్ చేస్తున్నాడు వన్ ఆఫ్ ది ఒకవేళ బీజేపీ గెలిస్తే మినిస్ట్రీలో ఉండేటువంటి పెద్ద క్యాండిడేట్ ఎదిగాడు విత్ ఇన్ షార్ట్ టైంలో సో అలా అన్ని ఏరియాల నుంచి బీజేపీ కార్యకర్తలు వచ్చిన వాళ్ళని తీసుకోలేదా లేకపోతే వాళ్ళే వీడొద్దు 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 అనుకుంటే ఎవరినొద్దు అనుకున్నారు వచ్చిన వాళ్ళందరినీ బీజేపీ తీసుకుంటూనే అసలు పోయినవాడల్లా లీడరే వర్కర్ పోలే మీరు చూడండి ఎంతమందిని చూసినా ఇక్కడి నుంచి వేరే నుంచి పోయిన లీడరే పోయినాడు కానీ వర్కర్ ఎవరు పోయినాడు ఏనుగు రవీందర్ రెడ్డి దగ్గర నుంచి చూసుకున్నప్పటికి కూడా అప్పుడు చూసుకున్నా కూడా ఆయన లీడరా వర్కరా ఈటల రాజేందర్ లీడరా వర్కరా ఒక పాటు ఓట్లు బీజేపీ కలిస్తే గెలిచాయి మా లాగా పొంగలేడు దూగడం దూగడం ఆరుగురు ఎమ్మెల్యే బ్యాచ్ ఇట్లా షిఫ్ట్ ఇట్లా ఊపు డిస్టిక్ ట్రాన్స్ఫర్మ్ అయిపోయింది అయిపోయింది సో ఎట్లనో పొంగలేడు గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి మీ ఖమ్మం జిల్లా అంటే ఉమ్మడి ఖమ్మం నుంచి మీరు అరవై తొమ్మిది ఉద్యమాల్లో కూడా ఉన్నారు అప్పటి నుంచి చూస్తున్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సిపిఐ కాంగ్రెస్ గోలలో పోగొట్టుకున్న సందర్భాలు వినున్నాం నాకు బాగా బాధనిపించే విషయం ఏంటంటే ఎనభై తొంభై రెండు వేలు రెండు వేల పది రెండు వేల ఇరవై ఎంతసేపు అదే తుమ్మల అదే వనమా అదే చౌదరి అదే బ్యాచ్ అంటే గుమ్మడి నర్సయ్య కానీ కోనం నేని కానీ జలగం కానీ పువ్వాడ కానీ ఇవే పేర్ల అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ వేరే వాడిని అసలు రానీరా లేకపోతే ఇదొక అబ్ అబ్జెక్షను రెండోది ఇప్పుడు తుమ్మల లాంటి వాడు టీడీపీలో ఆ రోజుల్లో మంత్రిగా ఉన్నప్పుడు సేమ్ ఈక్వల్ కేడర్ వనమ లాంటి వాడు కాంగ్రెస్లో మంత్రిగా ఉన్నప్పుడు వీడు అవకాశం కోసం టీఆర్ఎస్లోకి దూకి అదే టీఆర్ఎస్ వాడు కేసు పెడి లిటరల్లీ ఎమ్మెల్యే పదవి ఒక కోర్టు ద్వారా పోగొట్టుకున్నటువంటి వాడికి టికెట్ ఇవ్వడం ఎతికల్గా టీఆర్ఎస్ ఇంతవరకు కరెక్ట్ ఫస్ట్ పాయింట్ పార్టీ పరంగా ఎతికల్ అదొకటి చెప్పండి నాకు రెండోది నలభై సంవత్సరాలు పొట్టు పొట్టు తిడుతూ నువ్వు టీడీపీలో ఉన్నప్పుడు అండ్ టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ని ఇదే పొంగులేటి కూడా ప్రజారాజ్యం కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఇవాళ సిగ్గు లేకుండా కేవలం నువ్వు గెలవడానికి నైట్కి నైట్ నలభై ఏళ్ళు తిట్టిన పార్టీలకు నువ్వు ఎలా వెళ్తావు నలభైలలో వాళ్ళ విధానాలు నచ్చకో లేకపోతే అక్కడ క్యాండిడేట్ నచ్చకో నీ మీద పోటీ చేసిన వాడితోనో ఒక ఇది ఏర్పడుతుంది కదా అప్పుడు పక్కింటి వాడు ఐదేళ్లు తిడితేనే మనం వీడితో మనకెందుకు వదిలేసిన వెళ్ళిపోతాం లేకపోతే తటో ఫైట్ చేస్తాం నలభై ఏళ్ళను ఒక పార్టీని తిట్టి ఇవాళ ఆ పార్టీ గుర్తు మీద నీకు నుంచోవాలని నైట్ నిద్రలో పడుతోంది ఎస్పెషల్లీ సీనియర్ గత ముప్పై ఏళ్ళుగా రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకులందరూ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ బీజేపీ టు దీంట్లోకి దూకినా దేంట్లో దాంట్లోకి దూకినా ఈ వలసల క్రమం జంపింగ్ జిల్లాని క్రమం ఖమ్మం జిల్లాలో నాకు ఎక్కువ కనిపించినాయి బికాస్ ఆఫ్ ఏమని నాకు అనిపించింది మీరు దీని మీద ఏమంటారు ఇదే ఖమ్మం జిల్లా గురించి మాట్లాడేపోయే ముందు కొద్దిగా ముందుకు వచ్చి మీరు కేసీఆర్ సీట్లు ఇవ్వటంలో ఆయన ఏం చేశాడంటే ఈ మా దగ్గర మా మల్కాజగిరిలో మైనంపల్లి ఉన్నాడు కదా మైనంపల్లి కొడుక్కి మెదక్ సీట్ అడిగారు మైనంపల్లి ఇవ్వకపో ఇచ్చి ఉన్నట్టయితే ఆయన అసలు మల్కాజగిరి మెదకు రెండు బీఆర్ఎస్ తేలిగ్గా గెలిచింది గెల ఇవ్వకపోవటం వలన రెండు టఫ్ అయిపోయినాయి మెదకు మల్కాజిగిరి బీఆర్ఎస్కి తప్పుడు అంచనా ఎక్కడేస్తారు అని చెప్పడానికి కేసీఆర్ కాకపోతే ప్రజల్లో ఏం చేశాడు ఒకటే కుటుంబానికి ఇవ్వాలా రెండు సీట్లు అంటున్నాడు తన కుటుంబంలో ఇస్తూనే ఉన్నాడు అది సపరేటు లీడర్ ఏదో చేస్తున్నాడు పోనీ నువ్వు ఇప్పుడు చేసింది ఏమిటి మల్లారెడ్డి అల్లుడిని తీసుకొచ్చి ఒక కుటుంబం నుంచే కదా అల్లుడికి ఈ రిస్క్ అక్కడే తీసుకొని ఉంటే ఈజీ అయిపోయేది కదా పొలిటికల్గా ఆయన రాంగ్ స్టెప్ వేశాడని అనుకోవాలి ఇంకా పోతే ఇంకా ఖమ్మం జిల్లాకు పోతాం ఖమ్మం జిల్లాలో ఏమిటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అది కాంగ్రెస్ జిల్లా మొదటి నుంచి కూడా పోయిన తప్ప కూడా కాంగ్రెస్ సీట్లే ఎక్కువ గెలిచింది గెలిచిన తర్వాత ఒక తుమ్మలే కొద్దిగా టీ టీడీపీ నుంచి టీఆర్ఎస్కి వచ్చాడు మిగిలిన వాళ్ళంతా చాలామంది కాంగ్రెస్ నుంచే గెలుచు గెలుస్తున్నారు ఇంకా ఓడిపోయినటువంటి వెంకట్రావుకు సీట్ ఇవ్వకుండా బీఆర్ఎస్ లో మళ్ళీ అతనికి ఎందుకు ఇచ్చారు జలగానికి వాళ్ళు ఇండిపెండెంట్ గా అంత పెద్ద వ్యక్తి పోటీ చేస్తూ ఆల్టర్నేట్ వెళ్ళాడు అక్కడ జనసేన గెలుస్తుందని ఒక నాకు వచ్చిన సర్వేలో ఉంది బీజేపీ సపోర్ట్ జనసేన జనసేన గెలిచే లేదు ఎందుకంటే ఇక్కడ మరి కోన ఏమీ చేయకుండా మనం మునుగోడులో కలిసి ఒక సిపిఐ అధ్యక్షుడు అయ్యుండి ఉండి అలాంటి సీట్లో గెలిచి ఏమీ చేయలేదు కాబట్టే అంటే అక్కడ నేను కొత్తగూడెం ప్రజానికం అని ఒక పర్టికులర్ వీడియో చేశాను దీని మీద అందులో నువ్వు నాకొద్దు ఎందుకంటే నువ్వు టీఆర్ఎస్ నేను కాంగ్రెస్ వాడికి వేశా కాంగ్రెస్ వాడు కూడా పోయి పన్నెండు మందితో పాటు కూడా ఇటు దూకే సర్కల్లే ఓటర్ పిచ్చోడయాడు అక్కడ ఓటర్ పిచ్చోళ్ళు కాబట్టే వీళ్ళు ఈ విధంగా మారుతున్నారు ఓటర్ పిచ్చోవాళ్ళు కావటం కాదు ఒరిజినల్గానే పిచ్చోళ్ళాడు అసలు ఇక్కడనే కాదు మీరు ఖమ్మం జిల్లా అయినే కాదు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ కానీ ఇండియాలో చూస్తే ఓటర్లు పిచ్చివాళ్ళే అంటే బాగా తెలుగు వాళ్ళు ఓటర్లు మితిమారాడు ప్రజాస్వామ్యం ఇటు ఇచ్చినటువంటి ప్రతి ప్రామిసెస్ని యాక్సెప్ట్ చేస్తున్నారు దూకుతున్నారు తొమ్మిదేళ్ళు నడకుండా ఏం చేశారో తెలియదు తెలియదు ఇంకొకటి ప్రజల్లో అది కూడా ఎంతో చూసుకుంటారు ఈ నాయకులు ఏ వేవు ఎటువైపు ఎక్కువ ఉంది అటువైపు మారుతారు మీకు ఒక రెండు నిమిషాల ముందే చెప్పాను నేను ఏం చెప్పానంటే ఈ యొక్క వేవుని బట్టి ప్రజలు మారేస్తారు అవును వాళ్ళకు సి సిద్ధాంతాలు లేవని చెప్పాను నేను ఇప్పుడు ఉన్నటువంటి ఏ పార్టీకి సిద్ధాంతం మీద లేదు ఓన్లీ పదవిని రక్షించుకోవటం ఆ పదవిలో ఉండి డబ్బులు సంపాదించుకోవటం అదే ఒక ప్రణాళిక లేకపోతే ఇండివిజువల్ పార్టీ సిద్ధాంతం పార్టీ సిద్ధాంతం బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతం కాదు ఇండివిజువల్ పార్టీ అది ఆ వాడికి వాడే ఊహించుకుంటాడు ఒక పార్టీ అనుకుంటాడు అనుకొని నేను మళ్ళీ పదవిలోకి ఇరవై విధంగా రాగలుగుతాను నన్ను ఎట్లాగూ బీఆర్ఎస్ వాళ్ళు దగ్గరికి రానివ్వటాలే రానివ్వనప్పుడు అక్కడ ఉపేందర్ రెడ్డి ఉన్నాడు వాడికి సీటు ఇక్కడే అజయ్ ఉన్నాడు ఉన్నాయే మూడు సీట్లు ఆ మూడు సీట్లలో నాయకుడిగా ఎదిగేవాడు వేరేవాడు రాలే ఇంకా ఎదగలేదు ప్రశ్న ఎందుకంటే ఎదగనీయకుండా చేస్తూ ఉంటే ముప్పై ఏళ్ళగా రెండు మూడు టర్మ్లు వేస్తున్నాడు ఎదగనివ్వకుండా చేసేదని కదండి అక్కడ ఉన్న వాడిని రూలింగ్ పార్టీ ఓకే అక్కడ పవర్లో ఎవడు ఉంటే వాడిని వాడుకుంటుంది తుమ్మల కొద్దిగా పవర్లో ఉన్నప్పుడు తుమ్మల్ని వాడుకుంది బీఆర్ఎస్ తుమ్మల పోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత వనమా వెంకటేశ్వరరావు కానీ ఈ ఉపేందర్ రెడ్డి కానీ వీళ్ళు పవర్లో ఉన్నారు వీళ్ళని వాడుకున్నది బీఆర్ఎస్ ఇంకోటి ఎదగలేదు నన్ను ఇప్పటిదాకా వాడుకొని వదుకొని వదిలిపెట్టాడు నాకు మోసం చేశాడు నాకు సిద్ధాంతం ఏం లేదు నేను కాదు నాకు సిద్ధాంతం ఏం లేదు రాజకీయాల్లో ఉండాలి ఏ విధంగా ఉండాలి అదే బీఆర్ఎస్లో ఉంటే ఉంటానా ఉండే అవకాశం ఉందా లేదు కదా లేనప్పుడు నేను కాంగ్రెస్ను పట్టుకోవాలి ఈ యొక్క వేవులో గెలిస్తేనా అదృష్టం గెలవకపోతే ప్రజల్లో ఉంటాగా నా పేరు తెలుస్తుంటుంది కదా అవునా కదా ఒకవేళ గెలిచి నా పార్టీకి తక్కువ సీట్లు వస్తే అవతల పార్టీలోకి దాడుతాయి ఏముంది అనేటటువంటి వాతావరణం ఇప్పుడు తయారైపోయింది ప్రతి ఓటర్కి అదే ఉంది ఓటర్ ఏం చేస్తున్నాడు వేసేస్తున్నాడు మళ్ళీ పార్టీ వాడు ఎప్పుడు పట్టుకొని ఆ పార్టీలోనే ఉంటాలేవాడు ఇదివరకు ఏంటంటే రెండు మూడు పార్టీలు ఉంటే ఆ పార్టీని అంటుకొని మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వచ్చే వరకల్లా వర్క్ ఓటర్స్ అందరూ అదే పార్టీలో ఉండేవాడు అవును అవును ఆ వర్గం వర్గం వాడి కార్యవర్గం ఇప్పుడు వంద మంది ఒక పార్టీకి ఓటేసి వాడు ఓడిపోతే దీంట్లో ఎనభై ఎనభై ఐదు మంది అవతల పార్టీ వాడి దగ్గరనే తిరుగుతున్నాడు గెలిచినోడు పార్టీ దగ్గర ఇదివరకు అట్లా పోయేవాళ్ళ కారణం అది అందువల్ల ఈ నాయకులు ఇంకోటి ఎదగడానికి అవకాశం ఎట్టి వస్తుంది ఆ ఎదిగే అవకాశం ఏంటంటే ఇదివరకు టీడీపీ టీడీపీ అంటే ఎన్టీ రామారావు టీడీపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఉన్నప్పుడు రెండు పార్టీలు బలంగా ఉన్నాయి పార్టీ బాగా ఉంది ఒక పార్టీ బాగా బలహీనంగా ఉంది అందువల్ల వాళ్ళే ఉండిపోతారు వాళ్ళ నుంచి వీళ్ళు వాడుకుంటారు వాళ్ళు అడిపోతారు ఇదివరకు వాడు పాత లీడర్ ఉండేవాడు దాంట్లో ఇంకా వాడిని దెబ్బ కొట్టడానికి ఇంకో పక్కని ఇక్కడ సిటీలో కృష్ణ యాదవ్ లాంటి వాళ్ళని వాళ్ళని పట్టుకొచ్చేవాడికి మీకు తెలుసు కదా ఇవన్నీ ఆ విధంగా ఇద్దరి మధ్య మిత్రభేదం పెట్టి ఇది తెచ్చేవాళ్ళు ఇప్పుడు మిత్రభేదం ఏముంది మొత్తం వాడు వీడు మొత్తం నా పార్టీ సాయంత్రం చేద్దామా చేద్దాం ఓటరు లో కొంత పర్సెంటే ఓట్లు ఉండి ఉండాలని ఉంటే వాడు మారకుండా ఉంటాడు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఓటర్లకి ఇంకోటి కమల్లో ఉన్న ఇబ్బంది ఎక్కడ తెచ్చిందంటే జనరల్ సీట్స్ మూడే అవును అన్ని రిజర్వ్ ఆ రిజర్వ్ కేటగిరీ వాళ్ళంతా పారాసైట్స్ పారాసైట్ అంటే వాళ్ళ మిగిలిన ఏడు వాళ్ళు ఉన్నారు చూసారా ఈ ముగ్గురు కాన్స్టిట్యూన్సీస్లో గెలిచే వాళ్ళ మీద ఆధారపడే నాయకులే పరానజీ పరానజీవులే మనిషి బతుకుంటే లోపల పరాన్నజీవులు బతుకుంటాయి మనిషి చేస్తే అవి చూస్తాయి వైరా అంతే ఉంది భద్ర అన్నీ అంతే కదా ఖమ్మం జిల్లాలో ఉన్న పెద్ద ఇబ్బంది అది జిల్లా మొత్తం పది సీట్లలో మూడు సీట్లు జనరల్ సీట్స్ మూడు ఇప్పుడు ఎంత చెప్పినా చేయకపోయినా జనరల్ సీట్స్ వాళ్ళే మిగిలిన సీట్ల వాళ్ళ మీద పెత్తనం చేస్తుంటారు ఓకే దాంట్లో డౌటే లేదు ఇప్పుడు రెండు వేల పదిహేను అయిపోయిన తర్వాత కొంత బీటెక్లు అవుట్ అయ్యి బయటకు వచ్చి ఒక ఎనిమిదేళ్లల్లో కెరియర్ని ఎల్చుకొని అప్పుడెప్పుడో ఊపిలో క్రికెట్ కిట్ ఇచ్చాడనో ఏదో ఇచ్చాడనో ఓటేసు ఉన్నా ఇప్పుడు కొంత జ్ఞానం ఉన్నటువంటి కొత్తగా వచ్చినటువంటి ఆ ఎయిట్ పర్సెంట్ కొత్త ఓటింగ్ లిస్ట్ బ్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళు ఎవరికి వేయాలనుకుంటారు ఎలా చేయాలని మీరు సజెస్ట్ చేస్తారు వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లోనా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు అందరూ గ్రాడ్యుయేట్స్ కానీ వీళ్ళంతా ఆల్టర్నేట్ కోసం చూస్తున్నారు అంటే ఆల్టర్నేట్ కాంగ్రెస్ గొప్ప పార్టీ అని అనుకోవటం లేదు వాళ్ళకు కూడా తెలుసు ఎందుకు లేదు ఇప్పుడు మారిస్తే కానీ మాకు కొంత ఏదో కొంత ఛాన్స్ రాదు కరెక్ట్ తొమ్మిదేళ్లల్లో మాకేం బలవలేదు మాకేం లేదు ఇంకో ఐదేళ్లలో ఏం చేస్తారు ఇప్పుడు చేయలేనోడు అదొక ఇబ్బంది వాళ్ళకు అందువల్ల ఆల్టర్నేట్ నేను ఇందాక చెప్పాను చూసారా అదే బీజేపీ కాంగ్రెస్ ఈక్వల్గా ఉంటే మళ్ళీ బీఆర్ఎస్ బాగా ఊపులో ఉండేది ఎనభై తొంభై సీట్లు వచ్చేది ఇప్పుడు చరిశగం పంచుకోకుండా కాంగ్రెస్ ఎక్కువ పంచుకుంటాం వల్ల ఈ స్టూడెంట్స్ అందరూ కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తారు ఓకే స్టూడెంట్స్ కానీ బీటెక్స్ కానీ రఫ్గా ఉద్యోగస్తాం ఉద్యోగం కావాలని కోరుకునే వాళ్ళు కానీ రఫ్గా మీ నెంబర్ అయితే ఉంటుంది సార్ అంటే మొన్న తీర్మానమల్ల లాంటి వాళ్ళు ఓపెన్గా డిస్కస్ చేస్తూ ముప్పై తొమ్మిది వచ్చిన బీజేపీ లాంటిది ఫామ్ చేయగలదు నలభై తొమ్మిది వచ్చిన కాంగ్రెస్ లాంటి వాళ్ళు ఫామ్ చేయలేరు ఎందుకంటే అవసరమైతే మనోడు బీజేపీతో జట్టు కట్టేస్తాడు లేకపోతే ఎంఐఎంతో జట్టు కడతాడు లేకపోతే ఇండిపెండెంట్ అప్పటికప్పుడు ఓ నలుగురి టేగళ్ళు కేసీఆర్కి ఆ దమ్ముంది కానీ కాంగ్రెస్ మాత్రం రావాలి అంటే కన్ఫామ్గా యాభై ఏడే రావాలి అని అనుకున్న అంటే అంటే మ్యాజిక్ ఫిగర్ సిక్స్టీ సిక్స్టీ ఎగ్జాక్ట్లీ సిక్స్టీకి లోపే ఫిఫ్టీ నైన్ సో ఈ ఫిఫ్టీ నైన్ వస్తేనే ఫాము ఈ ఫిఫ్టీలో నలుగురు పోయిన ఎప్పుడు లొకలు ఆడుతుంది అని సో మీరు చెప్పిన ప్రకారంగా ఫిఫ్టీ టు ఫిఫ్టీ సెవెన్ అంటున్నారు మిగతా వాటిల్లో బీఆర్ఎస్ ఎంత పంచుకోబోతోంది బీజేపీ ఎంత పంచుకోబోతుంది మీ అనాలిసిస్ ఇప్పుడు నా యొక్క ఎనాలిసిస్ ప్రకారం కాంగ్రెస్కి యాభై ఏడు సీట్లు వస్తాయి అనుకుంటున్నా అందరితోటి నేను క్యాలిక్యులేట్ చేసి ఓట్ పర్సెంటేజీ క్యాస్ట్ పర్సెంటేజీ రిలీజియన్ పర్సెంటేజీ ఓట్లు ఎంత లేవనుకున్నా వాళ్ళ వాళ్ళ అభిమానాల ప్రకారం వేసుకుంటుంటారు దాంట్లో మనం చెప్పడం ఏదో నీతులు చెప్తాం కానీ వాళ్ళ పార్టీ వాళ్ళ కులం అవన్నీ ఉన్నాయి ఆ యొక్క నిష్పత్తితో చూస్తే సుమారు యాభై ఏడు సీట్లు వస్తాయి కూడా సార్ అందరికీ దమ్ములు ఉన్న వాళ్ళకే ఇచ్చారు సీట్లు ఓకే ఇప్పుడు ఒకవేళ ఎవడైనా వీక్ ఉంటే స్ట్రాంగ్ ఉన్నవాళ్ళని ఖర్చు పెట్టమంటున్నారు ఆ ఒక్క సీట్లో వెరీ గుడ్ సపోర్ట్ చేయమంటున్నారు ఇప్పుడు పొగలేట్ ఉన్నాడు వాడికి మూడు నాలుగు సీట్లు ఇచ్చారు బాధ్యత నీది నీది మా దగ్గర మల్లారెడ్డి ఉన్నాడు కదా వీఆర్బర్ఎస్ వాళ్ళు వాడికి నాలుగైదు వాడికి ఎన్ని కొన్ని కాలేజీలు ఉన్నాయి కదా వందల కాలేజీలు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి అవన్నీ ఉన్నాయి ఆ విషయంలో సెంటర్ తోడు కూడా రాజీ పడ్డాడు రైట్స్లో మల్లారెడ్డి అతనే ఈయనకు కూడా అంతే మా మైనంపల్లికి కూడా ఆయనకు కూడా మూడు 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 నాలుగు కాన్ఫిడెన్స్ ఇచ్చారు గెలిపించమని ఓకే అదే బలహీన ఆ విధంగా డబ్బులు ఉన్నోడే పోటీ చేస్తున్నారు ఓకే అందువలన యాభై ఏడు సీట్లు వస్తే కాంగ్రెస్ ఫామ్ చేస్తుంది ఎట్లా ఫామ్ చేస్తుంది అనేది ఒక క్వశ్చన్ కాంగ్రెస్కి యాభై ఏడు వచ్చినప్పుడు నలభై ఐదు సీట్ల కంటే ఎక్కువ బీజేపీకి అదే బీఆర్ఎస్కి రావు డెఫినెట్గా చచ్చినట్టు ఇప్పుడు ఎంఐఎం ఎన్ని కథలు చెప్పినా కాంగ్రెస్ని ఎంఐఎం సపోర్ట్ చేస్తుంది మందికి తెలుసో తెలుదాం ఇది అనుకుంటున్నారు ఎంఐఎం కే సపోర్ట్ చేస్తుందని అనుకుంటున్నారు ఆ సందర్భంలో వాళ్ళు గినక కాంగ్రెస్ గినక చెయ్యకపోతే ఎంఐఎంకే అస్తిత్వం లేదు ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీతో ఉందన్నటువంటి ఫీలింగ్ లో ఉంటుంది ఫస్ట్ లేపిందే వాళ్ళు కదా కదా ఉంటుంది అదృదు బీటీ అని స్టార్ట్ చేసి అక్కడ దాంతోనే రాహుల్ గాంధీ ఇక్కడ ఎత్తుకున్నాడు అయితే ఎలక్షన్లలో వీళ్ళు ఒకవేళ గెలిస్తే చచ్చినట్టు వాళ్ళు కాంగ్రెస్కే సపోర్ట్ చేయాలి దాంతో డౌట్ రాశి రాజశేఖర టైం చేయాలి వాళ్ళు పోవర్చు కానీ తక్కువ ఉన్నటువంటి బీఆర్ఎస్కి సపోర్ట్ చేయరు మీరు ఇంకోటి అన్నారు జంప్ మంది దూకారు కదా కానీ దూకే వాళ్ళు ఎప్పుడు దూకుతారంటే హండ్రెడ్ పర్సెంట్ ఫామ్ చేయదు అనుకుంటేనే దూకుతారు గెలిచా కదా సార్ పోయి తప్ప ఏమైంది రెడ్డి లాంటి వాళ్ళు దూకింది గెలిచాడు కాదు హండ్రెడ్ పర్సెంట్ ఫామ్ అవును బీజేపీ కాదు బీజేపీ ఫామ్ చేయలేదు కాంగ్రెస్ ఫామ్ చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ఏ ఫామ్ చేస్తాడు బలం వాడికే ఉంది ఇక్కడ నేను ఇక్కడ ఉండి ఏం ఉపయోగం అనుకొని వాడికి సపోర్ట్ చేశారు పది పన్నెండు మందికి ఎమ్మెల్యేలు అవును కానీ కాంగ్రెస్ చేస్తుంది అంటే దూకలేరు కొనలేరు రెండోది ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఇంకొకది తెలుసుకోవాలి కాంగ్రెస్ ఇంత ఇబ్బంది పెట్టినా అందరి చీఫ్ మినిస్టర్లో ఉన్న అనుకుంటున్నా అందరు ఎవరికి వాడే నాయకుడు అనుకుంటున్నా కాంగ్రెస్ ఇండియాలో ఎందుకు బతుకుంది అనేది ఒక క్వశ్చన్ ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఇంకా బతుకుంది బతుకుంటుంది కూడా కారణం ఏంటంటే మీకు నేషనల్ పార్టీస్ రండి కాంగ్రెస్ బీజేపీ బీజేపీ నాన్ సెక్యులర్ కాంగ్రెస్ సెక్యులర్ ఈ సెక్యులర్ అనే ఫీలింగ్ తోటి ఏదో ఒక విధంగా మైనారిటీస్ని బీజేపీ ఇండైరెక్ట్గా ఇబ్బంది పెడుతూనే ఉంది క్రిస్టియన్స్కి ఫారెన్ నుంచి ఫండ్స్ రాకుండా బీజేపీకి హిందువులు పైకి లేపుతుంటే బీజేపీలు పడిపోతుంటం వలన ఉన్నది ఇంకా ఈ రెండు మైనారిటీ మైనారిటీ వర్గానికి ఎంతమంది ఇరవై ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు కాంగ్రెస్కి ట్వంటీ త్రీ పర్సెంట్ ఓట్లు డెఫినెట్గా వాళ్ళకి ఓట్లు ఉన్నాయి ఓకే అందువల్ల ఎక్కడైతే హిందువుల్లో యూనిటీ లేదో మళ్ళీ చెప్తున్నా హిందువుల్లో యూనిటీ లేదో అక్కడ బీజేపీ ఎదుగుతుంది అదే యూనిటీ యూనిటీ లేదో కాంగ్రెస్ అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎదుగుతుంది ఇక్కడ బీఆర్ఎస్ ఎదుగుతుంది వేరే చోట కూడా ఓకే వేరే చోట కాంగ్రెస్ వచ్చేస్తుంది కదా హిందువుల్లో యూనిటీ లేనప్పుడు లేనప్పుడు ఏమైతున్నది కాంగ్రెస్ ఎయిట్ లెవెల్ అది లేనప్పుడు కాంగ్రెస్ వస్తున్నది రాజస్థాన్ కానీ ఏదైనా యూనిటీ లేనప్పుడు కాంగ్రెస్ వస్తుంది అది బీఆర్ఎస్ పడుపుతుంది కదా హిందువుల్లో యూనిటీ ఉంటే మాత్రం బీజేపీ వచ్చేస్తుంది పవర్ హిందువుల్లో కొంత డివిజన్ వచ్చేసిన చోట కాంగ్రెస్ వచ్చేస్తుంది ఎందుకంటే వాళ్ళకి సాలిడ్ ఓట్లు ముస్లిం హిందూస్ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ప్లస్ లేని హిందువులు ఇలా లేని వాళ్ళు కలిస్తే కాంగ్రెస్ వచ్చేస్తుంది అందువల్లనే ఇండియాలో కాంగ్రెస్ నిలుస్తున్నది ఇంకా అవును అవును వాళ్ళకు సాలిడ్ ఓట్లు ముస్లిం క్రిస్టియన్ ఓట్లు చాలా పర్సెంట్ ఓట్లు కాంగ్రెస్కే ఉన్నాయి అవును నేషనల్ అందువల్ల నిలుస్తున్నది సో ఇక్కడ మీరు ఇందాక ఒకటి చెప్పినప్పుడు అంటే మైనంపల్లి సందర్భాల్లో చెప్పినప్పుడు అల్లుడికి ఒక నాలుగు బాధ్యత అప్పగించారు మల్లగిరి అల్లుడికి మల్లారెడ్డి అల్లుడికి వీళ్ళు దేశ సేవ చేస్తున్న ఒక బిల్డప్ ఎందుకు పడతారు నేను కాలేజ్ పెట్టి చదువు అంటే ఫిరిగి చెప్తున్నాడా కోట్లు కోట్లు దొబ్బాడు అన్ని కాలేజీలకు పర్మిషన్లు ఎట్లు వచ్చినాయి తెలియదు సో ఒకటి ఇదని లేదు ఇన్ని అరాచకాలు ఉండి మంత్రివర్గంలో ఉండి ఇలాంటి వాళ్ళకి ఇక అంటే కొత్తగా చూసేవాడికి ప్రజాస్వామ్యం ఇది అనే ఒక ఇక మంచితనం మాట్లాడుకోకుండా మనమే దగ్గరుండి చెడగొడుతున్నాం అన్నంత ఒక బాధ కూడా ఉంది ప్రచారం నేషనలైజ్ అయిపోయింది అందరు తీసుకుంటున్నారు అది పానీయం ఆక్రమించడం ముందే ఇంకొకటి వీళ్ళందరినీ అక్కడక్కడ బఫర్ స్టాక్ లాగా కేసీఆర్ పెట్టుకోకపోతే తను ఒక్కడే తింటే వీళ్ళు కూడా ఉండరుగా అది ధరని వచ్చి పాస్బుక్లు రెండో రకం పాస్బుక్లు వచ్చినప్పుడే తెలిసింది అంతకు ముందు నుంచి కూడా లేదు అది రామనాగేశ్వరరావు ఓడిపోయినాడు కదా పోయాడు కదా వాడిని పట్టుకొచ్చారు వచ్చారు మళ్ళా రేణుకా చౌదరిని భయపెట్టారు వాడు గెలిచాడు అమనాగేశ్వరరావు గెలిచాడు ఆ పరిస్థితి ఈ ఇద్దరు కలిసి ఉన్నారు అనటానికి బీజేపీ అని బీఆర్ఎస్ కలిసి ఉన్నారనటానికి డైరెక్ట్ మనకు ఉదాహరణ ఖమ్మం జిల్లా